సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి ఎంవిపి వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్. అండ్ కాసి మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఎంవిపి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినారు అపోలో క్రూస్కి. సో ఎంవిపి ఏమన్నారంటే, చూడు అపోలో క్రూస్, ఇంతకుముందు అంటే కొన్ని వీక్స్ బ్యాక్ బాబీ ల్యాష్లీని పైన అటాక్ చేసినందుకు నువ్వు ఇంట్లో కూర్చున్నావు కొన్ని వీక్స్ వరకు. సో అందుకని నువ్వు ఈ రోజు అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ కాగానే నేను కవర్ చేస్తాను అండ్ రెఫరీ 1-2-3 కౌంట్ చేస్తారు. సో నువ్వు సింపుల్గా ఓడిపో, అర్థమైందా, నువ్వు ఫైట్ చేయ. కానీ ఎంవిపి వచ్చిన వార్నింగ్ ఇచ్చినారు అపోలో క్రూస్కి. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ లీగలీ స్టార్ట్ అయిపోయింది. అండ్ నిజంగా ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండి ఎంవిపి వర్సెస్ అపోలో క్రూస్ మ్యాచ్. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అపోలో క్రూస్. అండ్ గైస్, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ అపోలో క్రూస్ది ఒక చిన్న ఇంటర్వ్యూ చూని దొరికింది. అండ్ గైస్, ఆ ఇంటర్వ్యూలో అపోలో క్రూస్ చెప్పినారు, చూడండి ఇన్ని రోజుల నుంచి నా కొడుకు నా సన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, ఎందుకంటే నేను ఛాంపియన్ని బట్ ఎంవిపి ఒక కొత్త టైటిల్ తీసుకొని రింగ్లోకి వచ్చినాడు. సో అందరూ కన్ఫ్యూజ్ ఉండే అండ్ నా సన్వి కన్ఫ్యూజ్ ఉండే. సో అందుకని నేను ఫైనల్ ఈరోజు ఎంవిపికి ఓడిపించినాను అండ్ ఇప్పుడు నేను స్పెషల్లీ నా సన్ డౌట్ క్లియర్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఓల్డ్ టైటిల్ని నేను అంటే నా పాత టైటిల్ని నేను నా సన్ రూమ్లో పెట్టేస్తాను అండ్ ఈ కొత్త టైటిల్ని అంటే ఎంవిపి ఒక న్యూ టైటిల్ తీసుకొచ్చాను కదా, సో ఈ కొత్త టైటిల్ని నేను యూజ్ చేస్తానని అపోలో క్రూ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో దీని అర్థమైందంటే ఇప్పుడు ఈ న్యూ టైటిల్ అఫీషియల్లీ యునైటెడ్ స్టేట్ టైటిల్. అండ్ గైస్, అంతేగా దాని తర్వాత మనకి రింగ్ సైడ్ ఎంవిపి బాబీ ల్యాష్లీ అండ్ షెల్టన్ బెంజమిన్ కనిపించినారు. అండ్ గైస్, ఎంవిపి ఏమన్నారంటే, నేను మ్యాచ్ ఎందుకు ఓడిపోయినానంటే ఈ మ్యాచ్ మధ్యలో లైట్ వస్తుంది పోతుంది, సో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినాను ఈరోజు రాలో ఏదైతే జరుగుతుంది. సో అందుకని నేను ఈరోజు ఈ మ్యాచ్ ఓడిపోయినాను. బట్ అపోలో క్రూస్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఫర్ సమ్మర్ స్లామ్ మ్యాచ్. అంటే ఎంవిపి ఏమన్నారంటే నాకు రీమ్యాచ్ కావాలి అది సమ్మర్ స్లామ్లో అని ఎంవిపి ఛాలెంజ్ చేసినారు అపోలో క్రూస్కి. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ శాషా బ్యాంక్స్ అండ్ బేలీ కనిపించినారు. గైస్, బ్యాక్ స్టేజ్ ఆల్రెడీ ఒక చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటుంది కానీ గైస్ అదే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ చేసినారు షైనా బెజ్లర్. అండ్ షైనా బెజ్లర్ ఒక సాలిడ్ పంచ్ కొట్టినారు శాషా బ్యాంక్స్కి. అండ్ గైస్, అంతేగా దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ కనిపించినారు. అండ్ గైస్, కెవిన్ ఓవెన్స్ జరిగి ది ఐకానిక్స్ వచ్చినారు. అండ్ ది ఐకానిక్స్ వచ్చి చెప్పినారు, చూడు కెవిన్ ఓవెన్స్, ఇప్పుడు నెక్స్ట్ నీ షో స్టార్ట్ అవుతుంది కెవిన్ ఓవెన్స్ షో. సో ఈరోజు మేము నీ షోలో హ్యాజ్ ఎ గెస్ట్ రావాలా అని ది ఐకానిక్స్ చెప్పినారు కెవిన్ ఓవెన్స్కి. సో గైస్, అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, చూడండి మీరంటే నాకు చాలా ఇష్టం బట్ నేను ఇదంతా ముందే ప్లాన్ చేస్తాను, అంటే నా గెస్ట్ ఆల్రెడీ బుక్ ఉన్నారని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో గైస్, దాని తర్వాత రింగ్లో ఎంట్రీ అయిపోయింది కెవిన్ ఓవెన్స్ది. అండ్ మనకి ఒక సాలిడ్ కెవిన్ ఓవెన్స్ ది షో చూని దొరికింది. అండ్ గైస్, ఈరోజు ఈ షోలో హ్యాజ్ ఎ గెస్ట్ వచ్చిన రూబీ రాయట్. అండ్ గైస్, రూబీ రాయట్ రింగ్లో రాగానే అంటే కెవిన్ ఓవెన్స్ రూబీ రాయట్ అండ్ లీ మోర్గన్ది ప్యాచప్ చేయించినారు. అండ్ అక్కడ ఎంటర్ అయిపోయింది లీ మోర్గన్ది. అండ్ మీరిద్దరు కలిసి ఉండండి, అంటే మీరిద్దరు ఒకప్పుడు అంటే మీరు ముగ్గురు సారా లోగన్ ఉండే ఒకప్పుడు ఇలా టీంలో. సో మీ ముగ్గురు ఒకప్పుడు చాలా మంచి ఛాంపియన్స్ ఉండే, చాలా మంచి ఫైట్ చేసినారు. సో మీరు నిజంగా చాలా మంచి రెస్లర్స్, సో మీరు కలిసి ఫైట్ చేసి ఇంకా మంచిగా ఉంటాయని కెవిన్ ఓవెన్స్ ఇలా ప్యాచప్ చేపిస్తుంటారు. సో గైస్, అప్పటికే ఎంటర్ అయిపోతుంది ది ఐకానిక్స్. అండ్ ది ఐకానిక్స్ వచ్చి ఇంటర్ప్ట్ చేసినారు కెవిన్ ఓవెన్స్కి, లీ మోర్గన్కి అండ్ రూబీ రాయట్కి. సో గైస్, అందుకనే కెవిన్ ఓవెన్స్ కొంచెం మధ్యలో మాట్లాడినారు బట్ వాళ్ళు ది ఐకానిక్స్ కెవిన్ ఓవెన్స్కి స్లాబ్ కొట్టినారు. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినా నాకు కొంచెం హెల్ప్ కావాలని రూబీ రాయట్ అండ్ లీ మోర్గన్ చెప్పిన. సో గైస్, అందుకని రూబీ రాయట్ అండ్ లీ మోర్గన్ అటాక్ చేసినారు ది ఐకానిక్స్ పైన. సో గైస్, అందుకని మనకి ఇలా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రూబీ రాయట్ అండ్ లీ మోర్గన్. అండ్ గైస్, ఈ మ్యాచ్ అయిపోయాక ది ఐకానిక్స్ మెంబర్స్ లీ మోర్గన్ పైన అటాక్ చేస్తుంటారు బట్ రూబీ రాయట్ హెల్ప్ చేసినారు లీ మోర్గన్కి. అండ్ గైస్, ఫైనలీ రూబీ రాయట్ అండ్ లీ మోర్గన్ ఇప్పుడు ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ది. అండ్ డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి చెప్పినారు ర్యాండీ ఆర్టన్ ఈ ఇండస్ట్రీలో ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో 20 years నుంచి ఉన్నాడు బట్ ర్యాండీ ఆర్టన్ ఈ 20 yearsలో వేరే సూపర్ స్టార్స్కి ఎవరికి పుష్ ఇవ్వలేదు. లైక్ ది లెజెండ్ స్టోన్ కోల్, ది లెజెండ్ ది రాక్, ది లెజెండ్ అండర్టేకర్, వీళ్ళందరూ సూపర్ స్టార్ చాలా బాగా పుష్ చేసినారు, వాళ్ళు చెప్పింది చేసినారు బట్ ర్యాండీ ఆర్టన్ చెప్పింది ఎప్పుడు చేయడని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నాకు ఇప్పుడు చాలా క్లియర్లీ గుర్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్ మిస్టర్ మెక్‌మ్యాన్ మా ఇద్దరికి అంటే ఒకప్పుడు ర్యాండీ ఆర్టన్కి చెప్పినాడు అండ్ నాకు ఒక మాట చెప్పినాడు. అండ్ ఆ మాట ఏంటంటే మీరు ఇన్ ఫ్యూచర్లో చాలా పెద్ద ఛాంపియన్ అవుతారు అని మిస్టర్ మెక్‌మ్యాన్ నాకు అండ్ ర్యాండీ ఆర్టన్కి ఒకప్పుడు చెప్పినారు. బట్ ర్యాండీ ఆర్టన్ నిజంగానే తన ఫ్యూచర్లో ఒక మంచి రెస్లర్ అయిపోయినాడు, ర్యాండీ ఆర్టన్ నిజంగానే ఒక మంచి ఛాంపియన్ అయినాడు. బట్ నేను ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి అంటే నన్ను ఫైర్ చేసినారు, డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి నన్ను తీసి పడేసినారు అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే అసలు ర్యాండీ ఆర్టన్ చాలా అంటే చాలా తప్పులు చేసినాడు, ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో ర్యాండీ ఆర్టన్ చాలా మిస్టేక్ చేసినాడు. సో అస్సలు ర్యాండీ ఆర్టన్కి ఒక్కసారి కాదు 10 times అయినా డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ఫైర్ చేస్తే మంచిగా ఉంటుండే అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అందుకే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ర్యాండీ ఆర్టన్ తన లైఫ్లో కష్టపడి ఏమో సాధించలేదు, ర్యాండీ ఆర్టన్ ఫాదర్ వల్ల, ర్యాండీ ఆర్టన్ లాస్ట్ నేమ్ వల్లనే ర్యాండీ ఆర్టన్కి ఇదంతా సక్సెస్ ఫ్రీలో దొరికింది అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ది వైపర్ ర్యాండీ ఆర్టన్ది. అండ్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వచ్చి చెప్పినారు ఏమన్నావు డ్రూ మ్యాకింటైర్, నాకు ఈ సక్సెస్ మొత్తం ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చేసినారు, అంటే నాకు ఫ్రీలో ఇచ్చేసినారు, ఈ సక్సెస్ అంత సీన్ లేదు, నేను కష్టపడి పేరు సంపాదించినాను, అర్థమైందా. అండ్ నువ్వేమన్నావు నాకు డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుండేనా, అంత సీన్ లేదు, చూడు నేను ఇప్పుడు మీ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాను, బట్ నీకు ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూ తీసి పడేసినారు ఎందుకంటే నువ్వు ఒక వేస్ట్ సూపర్ స్టార్వి. అండ్ నువ్వేమన్నావు నాకు మొత్తం ఫ్రీలో ఇచ్చిరు, అంటే సక్సెస్ మొత్తం నాకు ఫ్రీలో దొరికినాను కదా, సో సరే నాకు అంటే నేను ఎంత డబ్బులు సంపాదించాలో అంత నేను సంపాదించుకున్నాను, కానీ నువ్వేం చేసినావు అని ది వైపర్ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు, ఎక్కిరిచినారు డ్రూ మ్యాకింటైర్కి. సో సపరేట్ డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఒకప్పుడు నా ఫ్యామిలీ కండిషన్ అంత మంచిగా ఏం లేకుండే, నన్ను డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసిన తర్వాత నేను నిజంగా చాలా అంటే చాలా బాధపడినాను, నేను చాలా కష్టపడినాను, నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. అండ్ నువ్వు ఒక వేస్ట్ సూపర్ స్టార్వి, ది అండర్టేకర్ లాస్ట్ రైడ్ డాక్యుమెంటరీలో నువ్వే చాలా క్లియర్లీ చెప్పినావు అండర్టేకర్ నిన్ను అంటే అండర్టేకర్ నీతో ఫైట్ చేసి నీకు ఒక మంచి సూపర్ స్టార్లా మార్చిందంటే అండర్టేకర్ నిన్ను అండర్టేకర్ లెవెల్లో తీసుకొచ్చిందని నువ్వే ఆ డాక్యుమెంటరీలో చెప్పినావు. బట్ నువ్వేం చేసినావు, నువ్వు అందరు లెజెండ్స్ పైన అటాక్ చేస్తున్నావు, నువ్వు అందరు కెరియర్ ఎండ్ చేస్తున్నావు. సో నువ్వు అంటే నీ దగ్గర ఉన్న టాలెంట్ నువ్వు అందరితో షేర్ చేస్తలేవు, నువ్వు అందరి కెరియర్ని ఎండ్ చేస్తున్నావు అని డ్రూ మ్యాకింటైర్ చెప్పిన. అండ్ కాస్త అంతేగా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే నేను నీకు సమ్మర్ స్లామ్లో చాలా డేంజర్స్గా కొట్టి అందరు లెజెండ్స్లది రివెంజ్ నేను తీసుకుంటానని డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ చేసినారు ది వైపర్ ర్యాండీ ఆర్టన్కి. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది నయా జాస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ది. సో గైస్ వీళ్ళు ఇద్దరు రింగ్లో వచ్చినాక నయా జాస్ చెప్పినారు చూడండి లాస్ట్ వీక్ నేను డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ పైన అటాక్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేసినానని అందరు అనుకుంటున్నారు, బట్ అంత సీన్ లేదు, నేను ఈరోజు రాలో వచ్చి డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్కి సారీ చెప్పాలంట, నేను సారీ చెప్పాను నువ్వే సారీ చెప్పని నయా జాస్ అఫీషియల్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ఆ డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ చెప్పినారు చూడు నయా జాస్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, సో నువ్వు నా పైన అటాక్ చేసినందుకు, నువ్వు ఒక డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ పైన అటాక్ చేసినందుకు నేను నీకు సస్పెండ్ చేస్తున్నాను అని అఫీషియల్ చెప్పినారు నయా జాస్. సో గైస్ అప్పుడే నయా జాస్ కోపం వచ్చింది, నువ్వు ఓవర్వి, నన్ను సస్పెండ్ చేయడానికి నువ్వు ఓవర్వి అని నయా జాస్ అటాక్ చేసినారు మరొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ పైన. సో నెక్స్ట్ మనకి 24/7 టైటిల్ కోసం 24/7 ఛాంపియన్షిప్ కోసం ఒక సాలిడ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడండి దొరికింది, ఆర్థ్రూత్ వర్సెస్ షెల్టన్ బెంజమిన్ వర్సెస్ అకిరా టొజావా మధ్యలో. అండ్ కలిసి ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అకిరా టొజావా. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ రెమిస్టేరియో సన్ డొమినిక్ కనిపించినారు. అండ్ గైస్ బ్యాక్ స్టేజ్ డొమినిక్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే నేను సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తున్నాను ఫర్ సమ్మర్ స్లామ్ అని డొమినిక్ ఛాలెంజ్ చేసినారు సెత్ రాలిన్స్కి. అవును గైస్ అసలు ఏమైందంటే ఆ ఇంటర్వ్యూలో డొమినిక్ ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే డొమినిక్ ఆల్రెడీ సెత్ రాలిన్స్ మీ ఫాదర్ పైన రెమిస్టేరియో పైన చాలా డేంజరస్గా అటాక్ చేసినారు అండ్ రెమిస్టేరియో స్టిల్ రికవర్ అవుతున్నారు, సో ఇలాంటప్పుడు మీరు ఎందుకు సెత్ రాలిన్స్తో పెట్టుకుంటున్నారా అని ఆ ఇంటర్వ్యూలో డొమినిక్ అడిగినప్పుడు డొమినిక్ చెప్పినారు నేను ఇన్ని రోజుల నుంచి అంటే నేను సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తేనే అందరూ షాక్ అవుతున్నారు, బట్ ఇప్పుడు నేను ఇంకో షాకింగ్ చూస్తున్నాను. అండ్ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను సెత్ రాలిన్స్ ఛాలెంజ్ చేస్తున్నాను ఫర్ సమ్మర్ స్లామ్ మ్యాచ్ అని డొమినిక్ ఛాలెంజ్ చేసినారు సెత్ రాలిన్స్కి. సో నెక్స్ట్ మనకి సాషా బ్యాంక్స్ వర్సెస్ షైనా బెజ్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడనికి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో ఆస్కా వచ్చి అటాక్ చేసినారు బేలీ పైన. సో గైస్ అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అవును గైస్ చూడండి ఆస్కా వచ్చి అటాక్ చేసినారు బేలీ పైన, బట్ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఈ మ్యాచ్ని అంటే సాషా బ్యాంక్స్ వర్సెస్ షైనా బెజ్లర్ మ్యాచ్ని ఎందుకు డిస్క్వాలిఫై చేసినా అది అలాగే తెలుసు. సో గైస్ ఈ మ్యాచ్ అక్కడనే అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఆస్కా రింగ్లో కనిపించినారు. అండ్ ఆస్కా ఓపెన్ ఛాలెంజ్ చేసినారు Sasha Banks for a rematch at Summer Slam. So guys, appadekada Shayna Baszler vachinaru and Shayna Baszler vachi cheppinaru chudu Asuka cool ga undu ante nenu nito fight cheyaniki raaledu. No Summer Slam lo ellu and no Summer Slam lo fight chey Sasha Banks so and no Raw Women's title ni gelu and daan tarvata nenu fight chestanu for Raw Women's Championship ani Shayna Baszler chepinaru. So guys, appadekada స్క్రీన్ అంటే మళ్ళొకసారి అక్కడ ఎంట్రీ అయిపోయింది శాషా బ్యాంక్స్ అండ్ బేల్ ఇది అని శాషా బ్యాంక్స్ చెప్పినారు. అంత సీన్ లేదు, అసలు మీకు ఏమైపోయింది అంటే మీరే మ్యాచెస్ డిసైడ్ చేసుకుంటున్నారు, అంత సీన్ లేదు. ఈ రా ఉమెన్స్ టైటిల్ నాదే, అర్థమైందా? ఎవరు నా దగ్గరికి వెళ్ళి ఈ రా ఉమెన్స్ టైటిల్ని తీసుకోలేరు. అండ్ ఆస్కా సరే నేను నీకు రీమ్యాచ్ ఇస్తాను, బట్ నువ్వు నెక్స్ట్ వీక్ రాలో బేలీకి ఓడిపిస్తేనే నేను నీకు ఛాన్స్ ఇస్తాను ఫర్ రీమ్యాచ్, లేదంటే నేను నీకు అవకాశం ఇయ్యనని శాషా బ్యాంక్స్ చెప్పినారు ఆస్కాకి. అండ్ గైస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి ఎక్కిరించినారు అండ్రాడే అండ్ ఏంజల్ గ్రాజాకి. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది అండ్రాడే అండ్ ఏంజల్ గ్రాజాకి. సో గైస్ దాని తర్వాత మనకి ఇమీడియట్లీ అంటే మనకి సింగిల్ మ్యాచ్ చూడ్నికి దొరికింది. ఫస్ట్ టైం మనకి ఏంజల్ గ్రాజా వర్సెస్ డాకిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడ్ని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఏంజల్ గ్రాజా. సో గైస్ ఈ మ్యాచ్ అయిపోయినాక మనకి ఇమీడియట్లీ మౌంటిస్ వర్సెస్ అండ్రాడే మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడ్ని దొరికింది. కానీ గైస్ ఈ మ్యాచ్ మధ్యలో ఒకటేసారి మౌంటిస్కి ఏమైందో తెలీదు, రింగ్ మధ్యలో పడిపోయినారు. అంటే దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ చార్లీ కనిపించినారు. అంటే గైస్ బ్యాక్ స్టేజ్ డాక్టర్ రూమ్లో తీసుకెళ్ళినారు మౌంటిస్కి. అంటే దాని తర్వాత అంటే అదే డాక్టర్ రూమ్ బయట చార్లీ కనిపించినారు. అంటే చార్లీ మన అందరికీ అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోతుంది అండ్రాడే, జలీనా వేగా అండ్ ఏంజల్ గ్రాజాది. అండ్ గైస్ వాళ్ళ ముగ్గురు వచ్చి కొంచెం ఎక్కిరిస్తూ ఉంటారు మౌంటైన్స్ కంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మెంబర్కి ఎక్కిరిస్తూ ఉంటారు. అంటే పాపం మాకు కొంచెం బాధగా ఉంది, ఏమైందని కొంచెం ఎక్కిరిచ్చి అడుగుతూ ఉంటారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోతుంది. అంటే డాక్టర్ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినారు మౌంటైన్స్ ఫ్రెండ్ డాకిన్స్. అండ్ ఆయన వచ్చి చెప్పినారు చూడండి ఏమైందో నాకు తెలీదు, బట్ డాక్టర్స్ ఏమంటున్నారు అంటే ఎవరో అంటే మా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ఎవరో మౌంటైన్స్కి పాయిజన్ అంటే మౌంటైన్స్ ఫుడ్లో పాయిజన్ ఇచ్చినారని డాకిన్స్ చెప్పినారు. సో గైస్ అప్పుడే మౌంటైన్స్ వైఫ్ బియాంకా బెలర్ వచ్చినారు. అండ్ బియాంకా బెలర్ వచ్చి చెప్పినారు చూడు జలీనా వేగా నువ్వు చెప్పినట్టే వీళ్ళు వింటారు, సో ఒకవేళ నా హస్బెండ్కి ఎవరైనా పాయిజన్ ఇచ్చినారంటే అది నువ్వు, ఎందుకంటే నువ్వు చెప్తేనే వీళ్ళు చేస్తారు అని బియాంకా బెలర్ అటాక్ చేసినారు జలీనా వేగా పైన. అండ్ గైస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మండే నైట్ మసాజ్ సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీది. అండ్ సెత్ రాలెన్స్ రింగ్లో వచ్చి చెప్పినారు డొమినిక్ చేసిన ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చే ముందు నేను ఇక్కడ ఉన్న కామెంటర్ టామ్తో మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే టామ్ నువ్వు లాస్ట్ వీక్ చాలా ఓవర్ చేసినావు. లాస్ట్ వీక్ డొమినిక్ నా పైన అటాక్ చేసినప్పుడు నువ్వు చాలా నవ్వినావు, నువ్వు చాలా చీర్ చేసినావు. సో నువ్వు అసలు కామెంటర్గా నీ పని ఏంది, నువ్వు కామెంటరీ చేయాలి అంతే. ఒకవేళ సపోర్ట్ చేసినా ఇద్దరు సూపర్ స్టార్కి సపోర్ట్ చేయాలి, బట్ నీకెందుకు నవ్వు వస్తుంది? డొమినిక్ నా పైన అటాక్ చేస్తే నీకేమైంది, నీకెందుకు ఇంత నవ్వు వచ్చి నువ్వెందుకు చీర్ చేస్తున్నావు అని సెత్ రాలెన్స్ వార్నింగ్ ఇచ్చినారు టామ్కి. అండ్ అంతేకాదు సెత్ రాలెన్స్ ఏమన్నారంటే టామ్ ఫిలిప్స్ నువ్వు చాలా ఓవర్ చేసినావు, సో అందుకని ఈరోజు మర్ఫీ నీ ప్లేస్లో కూర్చొని కామెంట్ చేస్తారు. సో మర్ఫీ నువ్వు టామ్కి తీసి బయటపడని చెప్పినారు. సో గైస్ అప్పుడే సమోజా కోపం వచ్చింది అండ్ సమోజా చెప్పినారు అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు, లాస్ట్ వీక్ టామ్ నవ్వినందుకే నీకు చాలా కోపం వస్తుంది కదా, సో నీకు తెలియదు అనుకుంటాను నేను మీ చాలా నవ్వినాను అండ్ నేను ఇప్పుడు మీ నవ్వుతాను, నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడే మీ ఇద్దరికి చాలా అంటే చాలా భయంకరంగా కొడతాను నేను, ఒకవేళ నా మైండ్ ఖరాబ్ అయితే నా దిమాగ్ ఖరాబ్ అయితే మీ ఇద్దరికి ఇప్పుడే కొడుతున్నా అని సమోజో చెప్పినారు. సో గైస్ అప్పుడే సెత్ రాలెన్స్ చెప్పినారు అవునా సమోజో నువ్వు మా ఇద్దరు కొడతావా, సరే రా రింగ్లో రా, రింగ్లో వచ్చి ఫైట్ చేయని సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీ రింగ్లో వచ్చినారు అండ్ చీర్ తీసుకున్నారు. సో గైస్ అప్పుడే అంటే సమోజో రింగ్ లోపల వచ్చే ముందే ఎంకెళ్ళి డొమినిక్ వచ్చినారు అండ్ డొమినిక్ వచ్చి అదే స్టిక్తో చాలా భయంకరంగా అటాక్ చేసినారు సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీ పైన. సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీ రింగ్లోకి వెళ్ళి బయటికి పారిపోయినారు. అండ్ గైస్ ఓన్లీ స్టిక్తో అటాక్ కాదు 619 మూవీ కొట్టినారు డొమినిక్, చాలా అంటే చాలా జబర్దస్త్ అటాక్ చేసినారు డొమినిక్ సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీ పైన. సో సెత్ రాలెన్స్ అండ్ మర్ఫీ అక్కడ స్క్రీన్ సైడ్ ఎంట్రీ సైడ్ పారిపోయినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలెన్స్ చెప్పినారు డొమినిక్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, సో సరే నువ్వు చేసిన ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని సెత్ రాలెన్స్ డొమినిక్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు. సో గైస్ దీని అర్థం ఏంటంటే మనకి ఈసారి సమ్మర్ స్లామ్లో రెమిస్టేరియో అండ్ డొమినిక్ వర్సెస్ సెత్ రాలెన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడ్నికి దొరుకుతుంది. అండ్ గైస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్కి రిక్ ఫ్లేర్ ఒక మంచి ఆఫర్ ఇచ్చినారు. నేను ఈ సెగ్మెంట్ కవర్ చేయడం మర్చిపోయినాను. సో గైస్ బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్కి రిక్ ఫ్లేర్ ఒక मंची आफर अंटे मा टीम वे मतलब चयू नी कैरियर अंत बेस्ट टाइम से रिप्लेयर आफर इच्छा केविन ओवेंस की बट केविन ओवेंस आफर की नो अंत केविन ओवेंस रैंडी ऑर्टन की चैलेंज अंत मैं नेक्स्ट वीक रॉ रैंडी ऑर्टन वर्सेस केविन ओवेंस मध्य मंची मैच चूडने की दొరుకుతది అండ్ గైస్ అంతే కాదు ఈ రోజు రాలో చాలా రోజుల తర్వాత షైన్ మిక్‌మ్యాన్ రిటర్న్ చేశారు అండ్ గైస్ అంతే కాదు షైన్ మిక్‌మ్యాన్ ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చినారు రాలో అండ్ మనకి ఈ రోజు రాలో రా అండర్ గ్రౌండ్ అని ఒక జబరస్ కాన్సెప్ట్ చూడడం దొరికింది అండ్ గైస్ అంతే కాదు అంటే మనకి రాలోనే రా అండర్ గ్రౌండ్ అని ఒక చిన్న అంటే ఒక యూఎఫ్సి ఫైట్ టైప్ చూడడం దొరికింది అండ్ మనకి ఈ ఈ అండర్ గ్రౌండ్ మ్యాచెస్ లో डॉल्फ जिग्लर कनिपिंचारु एरिक एवार्वी कनिपिंचारु అండ్ చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ కనిపించినారు దీంట్లో అండ్ గైస్ ఇది సేమ్ ఒక యూఎఫ్సీ ఫైట్లో ఉండే అంటే ఒక ఎంఎంఏ ఫైట్లో ఫైట్ చేస్తా అంటే దీంట్లో ఎక్కువ రూల్స్ ఏం లేవంట రా అండర్ గ్రౌండ్లో అండ్ గైస్ అంతేకాదు లాస్ట్లో అంటే ఈరోజు రా మెయిన్ ఈవెంట్ అయిపోయినాక లాస్ట్లో ఎంబీపీ बॉबी लाश्ली अंड शेल्टन बेंजामिन వచ్చేసారు అక్కడ షైన్ మిక్‌మ్యాన్ రా అండర్ గ్రౌండ్ సైడ్ అండ్ వాళ్ళు వచ్చి చెప్పినారు సార్ ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ డ్రామా సరే ఫైట్ చేస్తారా సరే రండి మాతో ఫైట్ చేయండి అని లైన్ బై లైన్గా బాబీ లాష్లీ ఎంవిపి అండ్ షెల్టన్ బెంజమిన్ అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ అంటే ఇక్కడ ఉన్న ట్రైన్ చేసిన సూపర్ స్టార్స్ అంటే చిన్న చిన్న సూపర్ స్టార్స్ ఉండే వాళ్ళందరి పైన అటాక్ చేసినారు అండ్ గైస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది అండ్ రా అయిపోయే ముందు షైన్ మిక్‌మ్యాన్ చెప్పినారు ఈరోజు రాలో మేము రా అండర్ గ్రౌండ్ అని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చినాము అండ్ ఈరోజు ఎంవిపి షెల్టన్ బెంజమిన్ అండ్ బాబీ లాష్లీ వచ్చి వీళ్ళందరిపైన అటాక్ చేసినారు సో నెక్స్ట్ వీక్ ఇంకా చాలా మజా వస్తుందని షైన్ మిక్‌మ్యాన్ చెప్పినారు అండ్ గైస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది అండ్ గైస్ అసలు ఈ రా అండర్ గ్రౌండ్ ఏందో అసలు ఇదంతా అసలు ఏం జరుగుతుంది దీని గురించి మీ అందరికీ నెక్స్ట్ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.